మట్టి కుండను ఎప్పుడైనా సరే ఈ దిక్కున పెడితే గనక ఆ లక్ష్మీదేవి గల్లు గల్లున నడుచుకుంటూ మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. సహజంగా మన హిందూ సాంప్రదాయంలో వాస్తు నియమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క దిక్కు అనేది సరి అయినది అని మన వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మట్టి కుండను ఈ దిక్కున పెడితే గనక లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని తప్పకుండా పొందగలుగుతాము అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వేసవి రాగానే ప్రతి ఒక్కరూ కూడా మట్టి కుండను తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అందరూ కూడా ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్కి అలవాటు పడిపోవడం వల్ల మట్టి కుండల వాడకాన్ని తగ్గించి ఫ్రిడ్జ్ వాడకాన్ని పెంచుకోవడం జరుగుతుంది. కానీ ఫ్రిడ్జ్ వాడకం అనేది ఆరోగ్యపరంగా అంత మేలు జరగదు. ఫ్రిడ్జ్ని వాడితే గనక ఎక్కువ ఆరోగ్యం పాడైపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో నుండి విడుదలయ్యే క్లోరోఫ్లోరో అనే వాయువు అనేది మానవ శరీరానికి హానిని కలిగిస్తుంది అని సైన్స్ పరంగా నిరూపించబడినది. వల్ల మనం మట్టి కుండలోని నీరుని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఖచ్చితంగా మట్టి కుండని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెట్టుకొని మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు వంట మొత్తం కూడా మట్టి పాత్రల్లో చేసేవారు. ఆహారాన్ని కూడా మట్టి పాత్రల్లోనే తినేవారు. నీటిని కూడా మట్టి గ్లాసులోనే తాగేవారు. అలా మట్టితో చేసిన పాత్రలనే ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే వారు ఎక్కువ రోజులు ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలిగేవారు. అలానే వారికి ఆర్థిక సంక్షోభం అనేది లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మట్టి కుండ మట్టి పాత్రల వాడకం అనేది చాలా వరకు తగ్గింది. మళ్ళీ ఇప్పుడిప్పుడు మాత్రం మట్టి పాత్రలు అలానే మట్టి కుండలు వెలుగులోకి రావడం అనేది జరుగుతుంది. ఇక ఇలానే మట్టి కుండను ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకొని మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల ఆరోగ్యాన్ని అలానే ఐశ్వర్యాన్ని పెంచుకున్నవారు అవుతారు. మట్టి కుండను ఈ దిక్కున పెట్టి అలానే మట్టి కుండలో ఉన్న నీటిని ముందుగా, అంటే మట్టి కుండలో నీటిని నింపిన తరువాత ముందుగా ముంచి ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మన ఇల్లు విడిచి వెళ్ళదు. మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అని మనకు శాస్త్రపరంగా తెలుపబడినది. అయితే మట్టి కుండ ఏవైపు ఉంచాలి, మట్టి కుండలో నీటిని నింపిన తర్వాత ఏం చేయాలో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా పూర్తి వివరాలను తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. మట్టి కుండ అంటే శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యత పొందినది. మట్టి కుండ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలి అంటే వంట సామాన్లు అన్న, వంట గది అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులో మట్టితో తయారు చేసిన పాత్రలు అంటే ఇంకా ప్రీతికరం. అయితే వంట సామాన్లకి మట్టి పాత్రకి మన శాస్త్రపరంగా ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది. అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైన కుండలో ఎప్పుడూ కూడా వెలితిగా ఉంచకూడదు, అంటే ఎప్పుడూ కూడా నిండుగా నీటిని నింపి ఉంచాలి అని మనకు పూర్వీకులు ఎప్పటి నుండో చెప్తున్న మాట కూడా. అయితే మట్టి కుండను ఎప్పుడూ కూడా వెలితిగా ఉంచడిగా ఉంచకూడదు. ఎప్పుడూ కూడా కుండ నిండుగా ఉండాలి, అప్పుడే మన ఇంట్లో కూడా ధనం నిండుగా ఉంటుంది అని మన పూర్వీకులు మనకు చెబుతున్న మాట. అంతేకాకుండా మన ఇంట్లో నీటిని ఏ విధంగానైతే వాడుతూ ఉంటామో ఆ విధంగానే మనం ధనాన్ని కూడా వాడుతూ ఉంటామని చెబుతూ ఉంటారు పెద్దవారు. మనం నీటిని ఎప్పుడు కూడా నిండుగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. ఎప్పుడూ కూడా నీరుని అయిపోయే వరకు చూసుకోవద్దు, పూర్తిగా నీరు మొత్తం అయిపోయే వరకు చూడవద్దు. ఎప్పటికప్పుడు నీటిని నింపుతూనే ఉండాలి. అలా చేయడం వల్ల మన ఇంట్లో ధనం కూడా ఎప్పుడూ వెలితిగా ఉండదు, ఎప్పుడూ కూడా ధనం మనకు ఉంటూనే ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు రానే రావు. అలానే నీటిని చాలా జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. అనవసరంగా వేస్ట్ చేయడం వల్ల మనం ధనం కూడా వృధా ఖర్చులు చేస్తాము అని అర్థం. నీటిని ఎప్పుడూ కూడా మనం అవసరానికి తగినట్టుగానే వాడుకుంటూ ఉండాలి. అవసరానికంటే మించి అధికంగా వేస్ట్ చేయడం అది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అంతేకాకుండా నీటితో నింపిన కుండని ఉత్తర దిక్కున పెట్టడం వల్ల మనకు లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షాన్ని పొందగలుగుతాము. అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తారు.
ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ గణపతి స్థానంగా పరిగణించబడింది. శాస్త్రపరంగా ఉత్తర దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఉత్తర దిక్కున మట్టి కుండను ఉంచడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడం జరుగుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మట్టి కుండలో ఎప్పుడూ కూడా నీరు అయిపోకుండా నీటిని ఎప్పటికప్పుడు పోస్తూ నిండుగా నింపి ఉంచాలి. అలానే నీటిని నింపిన తర్వాత ముందుగా అందులో నుండి నీటిని ముంచి ఎవరికైనా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మన ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడతారంట. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఆడవారికి, అంటే మట్టి కుండలో నీటిని నింపిన తర్వాత అందులో నుండి మొదటిగా నీటిని ముంచి ఎవరైనా ఆడపిల్లకి నీటిని ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మన ఇంట్లో ధనం అనేది అధికంగా ఉంటుంది, ధన ఆకర్షణ ఎక్కువగా జరుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి సంతోషంగా వచ్చి ఎప్పటికీ కూడా స్థిర నివాసం చేస్తుంది. అందువల్ల మనం మట్టి కుండను ఉత్తర దిక్కున పెట్టి అందులో నింపిన నీటిని ఆడపిల్లకి ముందుగా ఇవ్వాలి. అంతేకాకుండా నీటిని ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి. ఇలా మట్టి కుండ వాడకాన్ని పెంచడం వల్ల మన ఆరోగ్యం కూడా ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి రానే రావు. మట్టి అనేది ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తుంది. మట్టి కుండలోని నీరుని తాగడం వల్ల కడుపులో చాలా చల్లదనం అనేది పెరిగిపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు కానీ రాకుండా ఉంటాయి. అయితే మట్టి పాత్రలను పూర్వీకులు ఎక్కువగా వాడడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు రాకుండా చాలా దృఢంగా ఎక్కువ రోజులు జీవించగలిగారు. అంతేకాకుండా వారికి ఐశ్వర్యానికి కూడా లోటు లేకుండా ఆనందంగా జీవించగలిగేవారు. ఇప్పుడున్న రోజుల్లో మనకు మట్టి పాత్రలు అనేవి వాడకం చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు. కానీ మట్టి పాత్రను ఇప్పటికీ కూడా మనం మట్టి పాత్రలని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అలానే మన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము. మట్టి యొక్క ప్రాముఖ్యతను మన పిల్లలకి తెలిపిన వాళ్ళము అవుతాము. రాబోయే తరానికి కూడా మట్టి యొక్క గొప్పతనాన్ని తెలిపి మట్టి పాత్రల్లో వండుకోవడం వల్ల ఎలాంటి విశేషాలు కలుగుతాయో అని కూడా మన పిల్లలకి నేర్పించడం వల్ల మనకు తరతరాల వరకు కూడా మట్టి పాత్రల వాడకాన్ని తగ్గిపోకుండా ఉండడం జరుగుతుంది. అలానే మన పిల్లల యొక్క భవిష్యత్తు, వారి యొక్క తరాల యొక్క భవిష్యత్తు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.